జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి 17వ ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఐవి కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం జేఎన్టీయూకే అల్యూమినీ ఆడిటోరియం వద్ద సమావేశాల ఏర్పాట్లను ఐవి స్వయంగా పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, విద్యావేత్తలు ఈ సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్, ఉపాధ్యక్షులు కె త్రిమూర్తులు, సమత రాష్ట్ర కన్వీనర్ తేజశ్రీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం సైన్స్ ప్రచారం విస్తృతంగా చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సమావేశాల్లో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ గురించి మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలు అరికట్టేందుకు చర్చలు జరిపి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించాలని, భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ ఏర్పాట్లలో జేవీవీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎంఎంఆర్ ప్రసాద్, వి శ్రీరామారావు, నాయకులు జిఎస్హెచ్పి వర్మ, ఆలపటి శ్రీనివాస్, ఎం సుబ్బారావు, ఈశ్వరరావు, సరస్వతి, రాజశేఖర్, అల్తాఫ్, డేవిడ్, సాయి, మహేష్, వసంత్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్లెనరీ సమావేశాలు కాకినాడలో జేఎన్టీయులో రేపు ఎల్లుండి జరగబోతూ ఉన్నాయి. ఈ ప్లెనరీ సమావేశాల్లో స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గీత గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్సీ ఎంఏఎస్ శర్మ గారు, షేక్ సాబ్జీ గారు లాంటి, లక్ష్మణరావు గారు లాంటి ప్రముఖులందరూ హాజరవుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున జరగబోయే ఈ ప్లీనరీ సమావేశాల్లో ఇప్పుడు జరుగుతున్న మతోన్మాద ప్రమాదాన్ని ప్రధానంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనంను కాకినాడలో నిర్వహించబోతున్నాము. ఈ రాష్ట్ర ప్లీనంలో పర్యావరణము, వైద్యం, విద్య వీటన్నిటి మీద విస్తృతంగా చర్చలు జరిపి భవిష్యత్తులో జరపాల్సిన కార్యాచరణ, సైన్స్ ప్రచారము వీటన్నిటి మీద మేము ముందరికి పోయేదానికి భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకోవడం, ఈ గతంలో జరిగిన కార్యక్రమాలు, ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏం జరపాలా అనే దాని మీద ముందరికి పోతాం. శాస్త్ర ప్రచారము రోజు రోజుకు ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తుంది. మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ పరిస్థితుల్లో జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచారం చేయడం ఎంతో ప్రాముఖ్యం ఉందని ఈ ప్లీనాన్ని మేము ఇక్కడ కాకినాడలో నిర్వహిస్తున్నాం. 17వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఇక్కడ కాకినాడలో ఆహ్లాదకరమైనటువంటి బీచ్ ఒడ్డున ప్రారంభించుకోవాలనుకుంటున్నాము. మరి ముఖ్యంగా లేడీస్లో ఎడ్యుకేషన్ కానీ మూఢనమ్మకాలు ఎక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ, ఇట్లాంటి పరిస్థితుల్లో సమతగా మేము వాళ్ళని ఎక్కువ మందిని ఈ సమావేశానికి ఇన్వాల్వ్ చేసి అందరినీ, ఆడవాళ్ళని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనే లక్ష్యంతో సమత విభాగం ఉంది జన విజ్ఞాన వేదికలో. దానికి నేను స్టేట్ సమత కన్వీనర్గా ఎక్కువ మందిని రేపు హాజరు వచ్చేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సమావేశం విజయవంతం కావాలని, అందరూ కూడా ఎక్కువ మంది జనాలు రావాలని, ఇప్పుడు ఈ వార్త చదివి చూసి ముఖ్యంగా లేడీస్ ఎక్కువ మంది ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.